అమలు చేయాలి యాడియల్ కరీజ్ వాదేవి కు అమలు చేయాలి చెల్లాలి వియల్ లైకత అనకాపల్లి జిల్లా అనకాపల్లి గ్రామ రెవెన్యూ సహాయకుల యొక్క సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ జిల్లాలోని అన్ని మండలాల విఆర్ఏలు అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి పాదయాత్ర చేపట్టి కలెక్టరేట్ ను ముట్టడించారు. పెద్ద ఎత్తున చేరుకున్న విఆర్ఏలు కలెక్టరేట్ వెలుపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కలెక్టరేట్ గేట్ వద్ద విఆర్ఏలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా విఆర్ఏల సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ మా న్యాయపరమైన డిమాండ్లను ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు విఆర్ఏలకు కనీస వేతనం 21,000 పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోనికి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం పట్టించుకోలేదన్నారు. అంతేకాకుండా నామినీ విఆర్ఏలను పర్మనెంట్ చేయాలని, అలాగే వృద్ధాప్యంతో చనిపోయిన విఆర్ఏల స్థానంలో వారి పిల్లలకు వయోపరిమితి లేకుండా ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పెంచిన డిఏలను తిరిగి వెనక్కి తీసుకోవటం ఎంతవరకు సమంజసమంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే విజయవాడలో దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విఆర్ఏల సంఘం అధ్యక్షుడిని మేము ప్రధాన డిమాండ్స్ ఏంటంటే న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం మాకు 2017లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. మార్చి 17వ తారీఖుని ఆ హామీ ప్రకారంగా ఆ డిమాండ్స్ నెరవేర్చమని మేము అడుగుతున్నాం. మేము కనీసం వేతన 21,000 డిమాండ్ చేస్తున్నాం. అలాగే నామినీగా ఉన్న విఆర్ని రెగ్యులర్గా చేయమని అడుగుతున్నాం. వయసుతో నిమిత్తం లేకుండా చనిపోయిన విఆర్ చనిపోతుండో ఆ విఆర్లో ఆ కుటుంబానికి ఆ పోస్టు ఇమ్మని అడుగుతున్నాం. అలాగే డిఆర్ రికవరీ చేస్తున్నారు, దాన్ని ఉపసంహరించుకోమని మేము అడుగుతున్నాం. ఈ 4 డిమాండ్లు మాకు నెరవేరుస్తారని మేము జగన్మోహన్ రెడ్డి గతంలో మేము ధర్నా చేసాం. 21 రోజు తహసీల్దార్ కార్యాలయంలో చేసాం, ఆర్డీఓ ఆఫీస్లో చేసాం, కలెక్టరేట్లో చేసాం, విజయవాడలో చేసాం. అయినా ఇప్పటికీ గవర్నమెంట్ మమ్మల్ని స్పందించట్లేదు. ఇప్పటికైనా మా కోరిక నెరవేరుతుంది, ఇప్పటివరకు ఆగాం. నెరవేర్చకపోవడంతో ఈ ధర్నాని, ఈ పాదయాత్రని ఈరోజు మొదలుపెట్టాం. ఈ ఇప్పటికైనా ఈ డిమాండ్లు మాకు నెరవేర్చకపోయినట్లయితే మేము విజయవాడని ముట్టడిద్దామనేసి ఆలోచన మీద మేము ఉన్నాం. ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మీ ధర్నాని మేము విజయవాడ వరకు పాదయాత్ర అవసరమైతే పాదయాత్ర కూడా చేసి మా యొక్క డిమాండ్ని నెరవేర్చుకుంటామని ఈ ముఖ్యంగా టీవీ న్యూస్ చెప్పడం జరుగుతుంది. నా పేరు మేము పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రస్తుత సీఎం గారు మా యొక్క వేదిక మీద వచ్చి మన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మనందరికీ కూడా 15,000 జీతం చేస్తారనేసి హామీ ఇచ్చి ఉన్నారు. 3 నెలలు కాదండి, ఈ రోజుకి 3 సంవత్సరాలు గడిచింది కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సీఎం గారు. మా ఎంత దయ తెలిసి మేము చేస్తున్నటువంటి ఈరోజు డ్రోన్ సర్వేలో ప్రతి విలేజ్లో కూడా మా విఆర్ఏ లేకుండా డ్రోన్ సర్వే చేయట్లేదండి. రాత్రులు పగలు కలెక్టర్లో అటెండర్ల కింద వాచ్మెన్ల కింద ఈరోజు అనేకమైన ఉద్యోగాలు మా చేత చేపెట్టి చాకరీ చేపిస్తున్నారు. దయచేసి మాలో చాలామంది చదువుకొని ఉన్నారు, వాళ్ళకి ఈ యొక్క విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో విఆర్ఓ పోస్టులు, అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్టులు, అలాగే డ్రైవర్ పోస్టులు కూడా చాలా వాంటెడ్ ఉన్నాయి. మా యొక్క విఆర్ఏలు చాలామంది చదువుకొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని అందులో చేర్చాలి. అలాగే ముఖ్యంగా నామినీలుగా చాలామంది పనిచేస్తూ ఉన్నారు, ఆ నామినీలుగా చేస్తున్న ప్రతి విఆర్ఏలు కూడా ఈరోజు నా రెగ్యులర్ విఆర్ఏగా దాంట్లో అందరినీ చేర్చాలని మేము సభాముఖంగా అడుగుతూ ఉన్నాం.
प्रवर्ति अहम।